Hi friends, welcome to VANI VANTILLU. Heroes manu Andhra style royal vepudu ela tayar cheskovalo chuddam. Ippudu royal vepudu ela tayar cheskovalo chuddam. Ila nenu 1/2 kg royal teeskunanu. Ila royal teeskuni meeru munduga salt, nimmarasamu, koncha pasupu vesi subranga wash cheskunte manaki smell anedi raakunda untundi. Aa tarvata subranga neellanni vampesi ila teeskondi. Ippudu daanlo 1/2 teaspoon pasupunu veskondi. అదే విధంగా 2 టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు మీ స్పైసును బట్టి కారం వేసుకోండి. నేను 2 నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేను 2 టీ స్పూన్లు కారంని వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కలకు కలిపేలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి. ఇలా నానటం వల్ల మనకి కూర చాలా రుచిగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోండి. pan లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మనకి నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా ఎండుమిరపకాయి 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. 3-4 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఇలా తీసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పును వేసి వేయించుకుందాం. త్వరగా ఉప్పు వేయటం వల్ల సాఫ్ట్గా అయ్యి త్వరగా వేగుతాయి. దీనిలోనే పచ్చిమిరపకాయలు 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ని వేయించుకోండి. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో మనం ఈ మ్యారినేషన్ చేసుకున్న ఈ రొయ్య ముక్కలను ఎంత వేసుకుని వేయించుకోవాలి. ఈ రొయ్యలు ఉడికేటప్పుడు మనకు వాటర్ అనేది వస్తుంది. వాటర్ అంతా పోయి డ్రైగా అయిపోయే వరకు ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా, మూత పెడితే మనకి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది. మూత పెట్టకుండా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయి మనకి చూడండి పైకి ఆయిల్ కూడా తేలింది కదా, చక్కగా ఈ రొయ్య కూడా గట్టిగా అయ్యింది వేగిపోయి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక్క నిమిషం వేగనిచ్చి దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దించబోయే ముందు మీరు కొంచెం నిమ్మరసాన్ని వేసుకుని మనం దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర రొయ్య వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం VANI VANTILLU సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.